మాట్లాడిన నాయకులు పోరాట యొక్క పరిస్థితిని తెలియజేశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఎంత మోడీ ముందోడు అది ఇది అన్నా కానీ ఈ మధ్యకాలంలో అతను అనేక విషయాల్లో వెనక్కిన విషయం మనకు తెలుసు. రైతుల పోరాటం దగ్గర నుంచి చాలా స్టీల్ ప్లాంట్ల విషయాల్లో కానీ అనేక పోరాటాల్లో ఆయన వెనకడ చేశాడు. అది ఎలా సాధ్యమైంది అంటే ఎక్కడైతే పబ్లిక్ ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడల్లా అతను వెనకడ చేశాడు. అయితే అతనికి ఇప్పటికీ దీని మీద పట్టు ఏంటంటే రెండు, ఒకటి ఏంటంటే ఇందా ఆదరణ గారు చెప్పారు ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కీలకమైంది సీ షోర్లో ఉండడం, ఇంత 1000 ఎకరాలు ఉండడం. ఈ రెండో అతని కళ్ళు పడి ఆ మిత్రులకి ఆదానీలకి అమ్మాయిలకి కట్టబెట్టాలి అదొకటి. రెండోది ఏంటంటే కీలకమైంది మూడు పార్టీలు ప్రధానంగా ఇప్పుడు ఎవరైనా అభిమానులు ఉంటే బాధపడినా నేనేం చేయలేను, ఆ ముగ్గురు కూడా ఎక్కడా కూడా బీజేపీకి వ్యతిరేకంగా కానీ చొక్క తీస్తాను తోలుతీస్తాను అన్న పదాలు ఎక్కడ రావట్లేదు. ఆ రకంగా ఎక్కడైతే ఎవరైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ చేసిన ఏరియాల్లో ఉన్న ప్లాంట్లన్నీ నిలబడి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ కానీ దీని సంగతి దీన్ని చూసి జోలికి వస్తే తాడు తీస్తామని కూడా ఒక్కడు లేడు, ఒక్క నోట్లోకి ఒక మాట రావట్లేదు. మేము మాట్లాడతాం చూస్తాం, మేము ఆల్రెడీ మాట్లాడాం, విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఈశానాయకులు ఎవరికి కావాలి? ఎన్ని నొక్కులు నొక్కినా అది ప్రతిసారి పార్లమెంట్లో లేవడం, మేము ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. ఇంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? ఇక్కడ ఉన్న ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీ. రెండోది ఏంటంటే టెక్నికల్గా కూడా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటికంటే ప్రధానమైనది సెంటిమెంటు. మీకు దేశం మొత్తం మీద ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా పోరాడి సాధించుకున్న ప్రజలు పోరాడి సాధించుకున్న ప్లాంట్ ఎక్కడ లేదు మన దేశం మొత్తం మీదే అటువంటి ప్లాంట్ ఇది. రెండోది వాడాలనేది భవిష్యత్తులో ఈ మూడు పార్టీల్ని మట్టెట్టేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం రావాలి. మరి రావాలంటే ఇంత పెద్ద సెంటిమెంట్ తుప్పి దేశాన్ని దీనికి కలిగి ఉంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ డెవలప్ అవ్వలేవు. కాబట్టి మన కని మన చేతితోనే పొడిచించినట్టుగా మనం ఈ మూడు పార్టీలతోటి ఇక్కడ ఈ ప్లాంట్ని ఆడు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, దానికి టైం తీసుకుంటున్నాడు. అనుకోకండి ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడైనా మనం చేయాల్సింది ఏంటి, ఎన్నికల్లో ఎవరైతే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా నిలబడతాం దీన్ని కాపాడుతాం అన్న వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేయాలంటే ఆ నోట్లోంచి ఆ మాటలు రావాలంటే ఇక్కడ మన మొబిలైజేషన్ పెరగాలి. ఇక్కడ మొబిలైజేషన్ పెరగడంతో పాటు ఇంకో పని కూడా చేయొచ్చు. అదేంటి, మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మన చేతులు అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం చేయాలి. ఎందుకంటే ఎవడో ఒకడు కూర్చుని 1000 పోస్టులు పెడితే అది ప్రచారం కాదు, 1000 మంది ఒక పోస్ట్ పెట్టినా సరే అది గవర్నమెంట్కి ఇది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తెలుసుది. మీరు మనం అనుకుంటున్నాం మన ఎంప్లాయీస్ చాలామంది కుర్రాళ్ళు కూడా ఈ ట్విట్టర్లో వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ టెంట్ దగ్గర ఒక్కొక్కసారి 10 మంది 2 ముగ్గురు లేకపోతే 200 మంది 500 మంది ఇది కాదు వాడికి. వాళ్ళకి ఏంటంటే పల్స్ అన్నం ఉడికిందా లేదా గింజలు అయితే పట్టుకుంటామో సోషల్ మీడియా నెట్వర్క్లో 1000000 మంది రోజు బ్రాండ్ గురించి ప్రచారం చేస్తున్నారనేది కూడా చూస్తూ ఉంటారు, దాన్ని ట్రెండింగ్ అంటారు. అది కూడా వాళ్ళు తెలుసుది పబ్లిక్ పల్స్ ఎలా ఉందని. ఇప్పటికీ వాడికి భయం అదే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు లేవు అది వాస్తవం. పోలవరం ప్రాజెక్టు కానీ స్పెషల్ స్టేటస్ కానీ అలాగే మన జోన్ కానీ హైవే జోన్ కానీ వీటితో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశాన్ని మర్చిపోవడానికి ఏ పార్టీ కూడా సాహసించలేదు. అంత అలాగా ఆ ఎజెండాను అలాగా 3 సంవత్సరాల పాటు నిన్నటికి కరెక్ట్గా 3 ఏళ్ళు అయింది పార్లమెంట్లో అనౌన్స్ చేసి, రేపు 12వ తారీఖు ఫిబ్రవరి వస్తే మన పోరాటం మొదలెట్టి 3 ఏళ్ళు అవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలో దయచేసి కనీసం పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకైనా సరే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు 8 నుంచి 6 గంటల్లో వచ్చి కూర్చుని ఆ రకంగా ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ప్లాంట్ పట్ల చాలా సీరియస్గా ఉన్నారు, దీని జోలికి మనం వెళ్ళకూడదు అనే నిర్ణయం. మళ్ళీ 15 మంది వచ్చినా అది భయపడాలి, లేదు వేరే గవర్నమెంట్లు వస్తే ఖచ్చితంగా మనకు అనుకూలమైన నిర్ణయం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా మన పార్టిసిపేషన్ మన ప్రచారం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Don't forget to like, subscribe and share the videos.